అనంతపురం జిల్లాలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఉరవకొండ నియోజకవర్గంలో విడనకల్లు మండలంలో ఇవాళ ఉదయం భారీ మొత్తంలో డబ్బులు పోలీసు అధికారులు సీజ్ చేశారు. బళ్ళారి నుంచి ఉరవకొండ వైపు వస్తున్న వెర్నా కార్ని పోలీసులు తనిఖీ చేశారు. అందులో ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకువెళుతున్న 1,75,00,000 రూపాయల నోట్ల కట్టల్ని పోలీసులు సీజ్ చేశారు. ఆ డబ్బు గురించి డ్రైవర్ని పోలీసులు విచారించారు. బెంగళూరులో స్థలం కొన్నానని, ఆ స్థలం కోసం డబ్బుని తీసుకువెళుతున్నానని సమాధానం చెప్పాడు. అయితే దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లభించలేదు. ఉదయం సుమారు 8:30 సమయంలో మన విడపకల్లు అవుట్స్కర్ట్స్లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బళ్ళారి వైపు నుంచి ఫ్లోర్స్ మన ఉరవకొండ సైడ్ వస్తున్న ఒక వెర్నా కార్ని ఆఫ్ చెక్ చేయగా దాంట్లో 1,75,00,000 రూపాయలు క్యాష్ ఆ కార్లో దొరకడం జరిగింది. దాని మీద అతను వివరాలు అడుగుతా అతను పందల కృష్ణారెడ్డి అని, ఇతను నేటివ్ ఆఫ్ చవటపల్లి విలేజ్ ఉదయగిరి మండలం నెల్లూరు జిల్లా అని, తాను సిరుకుప్ప బళ్ళారి జిల్లాలో కర్ణాటకలో కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నట్లు, అతను అక్కడ ఈ సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్స్ చేస్తున్నట్లు చెప్పాడు. ఈ క్యాష్ గురించి వివరాలు అడుగుగా ఆయన దీనికి సంబంధించి ఏ విధమైన కాగితాలు చూపించినందున ఆ కారుని ఈ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీన్ని క్లారిఫికేషన్ కోసం ఐటీ డిపార్ట్మెంట్కి మనం పంపిస్తున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఈరోజు అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలో భారీ ఎత్తున అయితే డబ్బులు అయితే నోట్ల కట్టలు అయితే ఒక వెహికల్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే అనంతపురం జిల్లాలో అంటే పూర్తి ఎలక్షన్లు వేడి మొదలు కాకుండా అయితే నోట్ల కట్టలు భారీగా బయటపడడం సంచలనంగా అయితే మారింది. అయితే ఒక బళ్ళారి నుంచి ఉరవకొండ వైపు వెళ్తున్న ఒక వర్ణ కారులో పోలీసులు తనిఖీల్లో భాగంగా అంటే ఈ రోజు ఉదయం చెక్ చేస్తే దాదాపు 1,75,00,000 రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. అది ఇదే విషయంపై డ్రైవర్ కిష్ణారెడ్డిని విచారించగా, నేను ఒక బెంగళూరులో ఒక స్థలం కొన్నాను, స్థలం కొనడానికి డబ్బులు అడ్వాన్స్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నానని పోలీసులకు వివరించడం అయితే తెలిసింది. అయితే పోలీసులు దీనికి సంబంధించిన ఆధారాలు చూపించాలంటూ కృష్ణారెడ్డిని డిమాండ్ చేయడంతో అయితే నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవడంతో ఈ అమౌంట్ మొత్తం సీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఈ తనిఖీల్లో సిర్బి ఏఎస్పీ రామకృష్ణతో పాటు గుంతకల్ డిఎస్పీ నరసింగప్ప బృందం పాల్గొనింది. ఈ ఈ మొత్తాన్ని మొత్తం దీనికి పూర్తిగా ఎటువంటి సంబంధించిన డాక్యుమెంట్లు ఇస్తేనే దీనిని రిలీజ్ చేస్తామంటూ అయితే ప్రస్తానం సీజ్ చేయడం జరిగింది. దీంతో అంటే ఈ అమౌంట్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎలా తీసుకెళ్తున్నారు అనేది పూర్తిగా ఎంక్వైరీ చేసి నిజాన్ని జల్ బయటపెట్టే అని చెప్పి పై అధికారులకి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. గాయత్రి, థ్యాంక్ యూ విజయ్.